అండ్ ఇప్పుడు ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ మొత్తం మనం మీటర్లకి ప్రొవిజన్ ఇస్తున్నాం. ఇక్కడ మీటర్లన్నీ ఇక్కడ వస్తాయి, టూవే స్విచ్ బోర్డు ఇక్కడ వస్తుంది. అండ్ దీనికి కామన్గా ఈ కామన్ ఏరియాకి సంబంధించి సంప్, ఇక్కడ సంప్ ఉంది ట్యాంక్, సంప్కి, బోర్కి, గేట్ లైట్స్కి, కామన్ లైట్స్కి, లిఫ్ట్కి సంబంధించి ఎంసీబీ బోర్డు అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి మొత్తం బోర్డులు ఇక్కడ వస్తాయి కామన్ ఏరియా. ఇది ఇక్కడ అంతా పార్కింగ్. ఇది అండ్ ఇది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడ ఇది గల్లీ అండ్ ఇది ఎంట్రన్స్కి కాలింగ్ బెల్లు, స్విచ్ కంట్రోల్స్, బయట సైడ్ కారిడార్కి లైట్ కంట్రోల్స్ ఇవి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ డీబీకి ఈ పోర్షన్కి డిస్ట్రిబ్యూషన్ బాక్స్, ఎంసీబీలు మొత్తం ఇందులో వచ్చేటట్టు ఇక్కడ ప్లాన్ చేసినాము. దాని తర్వాత మాస్టర్ స్విచ్ బోర్డ్ అని ఇక్కడ ఇచ్చినాము. దీంట్లో హాల్లో ఒక ఏసీ పాయింట్ ఇచ్చినాము, ఒక లైటు అండ్ ఇక్కడ ఫ్యాన్, ఈ వాల్కి ఒక ట్యూబ్ లైట్, ఇటు ఒక లైట్ పాయింట్ అని ఇచ్చినాం. అండ్ ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ పాయింట్, ఇది ఫ్రిడ్జ్కి ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చినాం. అండ్ టీవీకి టీవీ ప్రొవిజన్ ఒకటి. అండ్ ఇది కామన్ టాయిలెట్ కోసము ఇక్కడ స్విచ్ బోర్డ్ ఒకటి ఇచ్చినాం. అండ్ ఇందులో రెండు లైట్లు మాత్రమే ఇచ్చినాము. ఎగ్జాస్ట్ కూడా వస్తుంది, ఎగ్జాస్ట్ పాయింట్, లైట్ పాయింట్ మాత్రమే ఇలా. అండ్ దాని తర్వాత ఇది బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఇది ఒకటి. ఇది వచ్చేసి టూవే బెడ్ పక్కన ఇక్కడ బెడ్ ఇటు సైడ్ వస్తుంది కాబట్టి ఇటు బెడ్ కోసం టూవే స్విచ్ కంట్రోల్స్ ఇక్కడ ఇస్తున్నాం. అండ్ ఇక్కడ ఒకటి ఏసీ పాయింట్, లైట్ పాయింట్, ఫ్యాన్, ఇక్కడ ఒక లైటు. అండ్ ఇది మాస్టర్ స్విచ్ బోర్డు దీనికి మొత్తానికి. ఇదేమో ఈ అటాచ్డ్ బాత్రూమ్కి స్విచ్ బోర్డ్ కంట్రోల్స్ మొత్తం ఇందులో వస్తాయి, గీజర్, ఎగ్జాస్ట్, లైట్స్, ఎవ్రీథింగ్. అక్కడ గీజర్ ప్రొవిజన్, లైట్ పాయింట్, ఇక్కడ లైట్ పాయింట్. అండ్ ఇక్కడ ఇంకా ఒక అడిషనల్ పాయింట్ కావాలన్నారని ఇక్కడ ఇది చిప్పింగ్ చేయలేదు, ఇంకా ఇది కంప్లీట్ చేయలేదు, చేయాలి. అండ్ దాని తర్వాత ఇది కిచెన్, కిచెన్లో ఇది మాస్టర్ స్విచ్ బోర్డు. ఇది ప్లాట్ఫామ్ కోసం, మిక్సీ గ్రైండర్స్ కోసం స్విచ్ బోర్డు. ఇక్కడ ఇటు సింక్ ఏరియా, సింక్ ఇటు సైడ్ వస్తుంది. అండ్ చిమ్నీకి, ఎగ్జాస్ట్కి కంట్రోల్స్, చిమ్నీ పాయింట్ ఇది, ఈ కంట్రోల్స్కి స్విచ్ బోర్డు ఇక్కడ ఇచ్చినాం. అక్కడ ఎగ్జాస్ట్ పాయింట్ వస్తుంది, ఇక్కడ ట్యూబ్ లైటు, ఈ ఫ్యాన్ ప్రొవిజన్, ఇక్కడ లైట్ పాయింట్. అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియాలో ఒక సీలింగ్ లైట్ ఒకటి, వాల్ లైట్ ఒకటి. అండ్ ఇక్కడ వాష్ ఏరియాలో స్విచ్ బోర్డు పెడితే వాషింగ్ మిషన్ లాంటివి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్. దీని ఎలక్ట్రికల్ వర్క్ అయితే ఇట్లా ప్లాన్ చేసినాము. అండ్ సరౌండ్ కూడా లైట్ పాయింట్స్ కూడా వస్తాయి ఇక్కడ, అక్కడ ఇచ్చినాము సరౌండ్ లైటింగ్స్ ఉంటుంది. అండ్ మనకి దీనికి సంబంధించి పైకి కానీ అండ్ ఇక్కడ మెయిన్లు మొత్తం ఇక్కడ డ్రాప్ చేసినాము. ఇక్కడ నుంచి మనకి ఇటు సైడ్ నుంచి అవుట్ సైడ్కి అటు తీసుకుంటాం, బయటికి మెట్ల కిందకి వస్తాయి ఇవన్నీ.